Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీకి అధికారం కష్టమే. ఎంపీ కేసినేని వ్యాఖ్యలు వైరల్. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామేనని టీడీపీ అధినేత చంద్రబాబు ఊరు ఓడా తిరిగి చెబుతున్నారు. కానీ కొందరు టీడీపీ నేతలకు మాత్రం పార్టీ గెలుపుపై ఎంతమాత్రం నమ్మకం ఉన్నట్లు కనిపించడం లేదు. గతంలో ఓ సందర్భంలో టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పార్టీ లేదు బొక్కా లేదు అన్నట్లుగా ఉన్న వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆయనే కాదు, చాలామంది అదే అభిప్రాయంతో ఉన్నట్లు తాజాగా ఎంపీ కేసినేని నాని చేసిన వ్యాఖ్యల్ని బట్టి అర్థమవుతోంది. ఢిల్లీలో మీడియాతో ఆఫ్ ది రికార్డుగా చేసిన ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కొంతకాలంగా టీడీపీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిగా కనిపిస్తున్న విజయవాడ ఎంపీ కేసినేని నాని తరచుగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా అధినేత చంద్రబాబుతో పాటు ఆయన చుట్టూ ఉన్న కోటరీపై కేసినేని వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇదే క్రమంలో ఢిల్లీలో మీడియాతో ఆఫ్ ది రికార్డులో మాట్లాడిన కేసినేని మరోసారి సంచలనం రేపారు. టీడీపీలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఢిల్లీలో ఆఫ్ ది రికార్డులో మాట్లాడిన కేసినేని మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ఎపిసోడ్తో వాటిని పోల్చారు. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేలా టీడీపీలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఉన్నాడంటూ ఎంపీ కేసినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో 56 సీట్లు టీడీపీకి వస్తే ఏక్నాథ్ షిండేలా సీఎం రమేష్తో ఆపరేషన్ చేస్తారంటూ మరో సంచలనం రేపారు. అంతటితో ఆగకుండా కేసినేని నాని మరిన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ అధికారంలోకి రాదని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలిచే శక్తి యుక్తి చంద్రబాబుకు లేవన్నారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వాళ్ల మాటలు చంద్రబాబు నమ్మరని కేసినేని వ్యాఖ్యానించారు. బ్రోకర్లు లోఫర్ల మాటలే చంద్రబాబు వింటారని ఎంపీ తెలిపారు. తనకు రాజకీయాల్లో కొనసాగే ఇంట్రెస్ట్ లేదని కేసినేని నాని అన్నారు. ఇటీవల కాలంలో నిత్యం పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కేసినేని నాని చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీలో కలకలం రేపుతున్నాయి.